हेलो फ्रेंड्स, वेलकम टू श्रीहा किचन। ई चैनल मीरु कोत्तगा चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडि। ई रोजु मन रेसिपी वच्चेसी कल्याण रसम अंडि। इदि मन मामूलुगा पेल्लि भोजनाल्लो तिनि एंत रुचिगा उंदि अनुकुंटू उंटाम्। ఇది రుచి మాత్రమే కాదండి, ఇందులో వేసిన అన్ని ఇంగ్రీడియన్స్ కూడా హెల్త్ కి ఎంతో మేలు చేస్తాయి। ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం। దాని కోసం ఒక కప్పు కందిపప్పుని ఇలా మెత్తగా ఉడికించి పెట్టుకోవాలి। అలాగే పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని కూడా నానబెట్టి పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద ఒక pan పెట్టి అందులో ఒక స్పూను మిరియాలు, ఒక స్పూను ధనియాలు, ఒక స్పూను జీలకర్ర, 2 స్పూన్ల కందిపప్పు, అలాగే 5-6 ఎండుమిర్చిని కూడా వేసుకోండి। అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి। కరివేపాకు ఎక్కువ ఉన్న ఫ్లేవర్ చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇదంతా కూడా ఒక 2-3 నిమిషాల పాటు మంచి స్మెల్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। 2-3 నిమిషాల్లో ఇవి ఇలా ఎర్రగా ఫ్రై అయిపోతే వీటిని చల్లార్చుకుందాం। ఇవి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ ని వేసి 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఇలా చిన్న ముక్కలుగా చేసి వేసుకోవాలి। ఆ తర్వాత 2 పచ్చిమిర్చి, 2 ఎండుమిర్చి, 1 ఉల్లిపాయని కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసి ఆయిల్ లో 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి। ఆ తర్వాత 3-4 టొమాటోస్ ని కూడా ఇలా చిన్న ముక్కలుగా చేసి ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, అలాగే మరికొంచెం కరివేపాకుని వేసుకొని టొమాటో సాఫ్ట్ గా ఉడికే వరకు ఉడికించుకోవాలి। ఆ తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేయండి। ఆ తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండులోంచి రసం ని తీసి ఇందులో వేసి ఒక గ్లాస్ నర వాటర్ లేదంటే మన రుచికి సరిపడా వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు ని వేసుకొని salt అలాగే పులుపు సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి। ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని కూడా ఇందులో వేసేసి మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకుని వేసి మరిగించాలి। ఇందులో కరివేపాకు ఎక్కువ ఉన్నా కూడా ఫ్లేవర్ చాలా బాగుంటుంది। ఇలా ఒక 5-6 నిమిషాల పాటు మరిగించాక మనం బాయిల్ చేసి పెట్టుకున్న కందిపప్పుని కూడా ఇందులో యాడ్ చేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి। ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే కరివేపాకుని ఆకులు తీసేయకుండా ఇలా డైరెక్ట్ గా వేసేయండి। ఈ ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు దీన్ని మరో 6-7 నిమిషాల పాటు బాగా మరిగించాలి। ఆ తర్వాత చివర్లో ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రసం రెడీ అయిపోయినట్టే। దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది। ఇది టేస్టే కాదండి, ఇందులో వేసిన ఇంగ్రీడియన్స్ అన్నీ కూడా మన హెల్త్ కి చాలా మంచిది। సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి। అలాగే అది ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి। ఇన్స్టాగ్రామ్ పే శ్రీహా కిచెన్ లో ఆ పిక్స్ ని షేర్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి, శ్రీహా కిచెన్ ని సబ్స్క్రైబ్ చేయండి। థాంక్యూ ఫర్ వాచింగ్।